వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకు పెట్టుబడులు వస్తాయి. ఏమవుతుందంటే ప్రత్యేక హోదా వస్తే ఈ అనేక ట్యాక్సులు తగ్గుతాయి మనకి. ఆ తర్వాత ఏంటంటే బడ్జెట్లో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక విషయానికి 1000 కోట్లు కేటాయించింది ఆంధ్రప్రదేశ్. నేను 900 కోట్లే ఖర్చు పెట్టాను. మిగతా రాష్ట్రాల్లో ఏమవుతుందంటే ఈ 100 కోట్లు సరెండర్ చేయాలి నేను. కానీ ప్రత్యేక హోదా ఉంటే ఈ 100 కోట్లను నేను వచ్చే సంవత్సరం ఖర్చు పెట్టచ్చు. క్యారీ ఫార్వర్డ్ ఫెసిలిటీ ఉంటుందన్నమాట. సో ఇలాంటివి అనేకమైన రాయితీలు ఉంటాయి దీన్ని. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి యోజన, నరేగా అంటాం. అందులో కేంద్ర ప్రభుత్వం 60% నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 40% పెట్టాలి. అదే ప్రత్యేక హోదా ఉంటే కేంద్ర ప్రభుత్వం 90% నిధులు ఇస్తుంది, మనం 10% ఇస్తే చాలు. కాబట్టి ఇలాంటివి అనేక ఉన్నాయి. సో వీటన్నిటినీ కూడా మనం ఎలా తీసుకురాగల, అది కూడా ఒక పీరియడ్, 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అవుతే ఇవన్నీ కూడా ఇన్ని సంవత్సరాలకు వర్తిస్తాయి. లేకుంటే ఏమవుతుంది, ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చేస్తే ఒకసారి ఇచ్చేస్తారు, ఆ తర్వాత అయిపోతుంది, మిగతా సంవత్సరం నుంచి మళ్ళీ మామూలే. సో ఆ విధంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని మేము అంటాం. సార్, యాక్చువల్గా ఈ ఎలక్షన్ సమరంలోని అంటే రెండు పార్టీలు, రెండు కూటములు, కూటమి అందాం, ఒకటి కూటమి ఒకటి సింగిల్ పార్టీ. సో రెండు ఇద్దరు ఒక అతి విశ్వాసంతోనే, అంటే అతి విశ్వాసం మీన్స్ ఒక కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు, అతి విశ్వాసం అన్న కానీ కాన్ఫిడెన్స్తోనే మేము గెలుస్తాం అంటే మేము గెలుస్తాం అన్నారు. అక్కడ కూటమికి ఒక యునానిమస్గా ఒక అద్భుతమైన మెజారిటీ అయితే వచ్చింది. ఒక అద్భుతమైన, అంటే ఈ ఎప్పుడు ఇప్పటి వరకు జరిగిన ఎలక్షన్స్లో ఏ పార్టీకి రాని ఇదైతే వచ్చేసింది. సో అంటే వెంటనే వైసీపీ నాయకులు కొంతమంది మీడియా ముందుకు వచ్చి ఇది ఈవీఎంల ట్యాంపరింగ్ వలన జరిగింది, ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారు అంటే కొంతమంది, ఒక నాయకుడు ఎవరో అన్నారు, చంద్రబాబు నాయుడు గారు అంటే ఎవరితోనో మాట్లాడి సింగపూర్లో ఉండి సింగపూర్ నుంచి ట్యాంపరింగ్ చేయించారు, అలా మార్చారు కాబట్టి వాళ్ళకి అనొచ్చాయి, ఎందుకంటే మేము ఇంత వెల్ఫేర్ చేసాం, ప్రజల గుండెల్లోకి చొచ్చుకొని వెళ్ళాం, అలాంటిది మాకు కాకుండా వాళ్ళకి ఎలాగా ప్రజలు వేస్తారు, ఎందుకంటే ప్రజలంతా మాతోనే ఉన్నారు అన్నట్టు కొన్ని విమర్శలు అయితే చేశారు. అంటే ఈవీఎంస్ ట్యాంపరింగ్కి సంబంధించి అలాంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా సార్? ఎందుకంటే ఈ దేశంలో ఓడిపోయిన ప్రతి నాయకులు కూడా ఈవీఎం గురించి మాట్లాడారు. అంటే వాళ్ళు గెలిచినప్పుడు ఈవీఎంలు బాగున్నాయి, ఓడిపోయినప్పుడు ఈవీఎంలు బాగులేవు అనేవి చాలామంది కామెంట్ చేశారు. 2019లో టీడీపీ నాయకులు కొంతమంది కూడా కామెంట్ చేసినట్టున్నారు. ఎందుకంటున్నానంటే జనరల్గా ఓటమికి ప్రధానమైన కారణం చూపించడానికి ఈవీఎంల మీద చూపి, కానీ ఈవీఎంల గురించి కూడా ఒక క్లారిటీ రావాలని చెప్పేసి అప్పుడు సుప్రీంకోర్టులో కూడా ఒక పిల్ వేయడం జరిగింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా, ఐ థింక్ ఎలక్షన్ కమిషన్ వారు కూడా వీరందరి పార్టీలను పిలిపించి మీరు ప్రూవ్ చేయండి అని చెప్పారు. కానీ ఎక్కడ కూడా ప్రూవ్ జరగలేదు, అందులో ఎవరు కూడా దాన్ని సూచించలేకపోయారు. కానీ ఏంటంటే ఇలాంటి అనుమానాలు వస్తుంటాయి సర్వసాధారణంగా, కాబట్టి ఈ అనుమానాలను తీర్చాల్సిన బాధ్యత కూడా ఎలక్షన్ కమిషన్ ఉంది. ఇది ఎలా ట్యాంపర్ ప్రూఫ్ అన్న దాని గురించి, ఎందుకంటే 2014 ముందు వీవీప్యాట్ ఉండేది కాదు, ఈ అనుమానాలు వస్తున్నాయని వీవీప్యాట్ ఇంట్రడ్యూస్ చేయడం. ఓకే, అంటే అంతకుముందు ఎలాగుందంటే ఈ బ్యాలెటింగ్ యూనిట్ ఉంటుంది, తర్వాత వచ్చేసి కంట్రోల్ యూనిట్ ఉండేది ఇంతకుముందు. కాబట్టి నేను నొక్కిన తర్వాత అక్కడికి పడిందని నేను అనుకుంటాను, కానీ ఈ నొక్కింది అక్కడికి ట్రాన్స్మిట్ అయిందా లేదా నాకు తెలియదు. అందుకనే వీవీప్యాట్ అన్నదాన్ని ఒక దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఆ స్లిప్ అనేది రావడం కాగానే మీకు ఒక 7 సెకండ్లు ఒక స్లిప్ కనపడుతుంది, ఆ తర్వాత అది డ్రాప్ అయిపోయింది. తర్వాత ఏంటంటే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఒక 5 వీవీప్యాట్లని 5 ఈవీఎంలని ర్యాండమ్గా సెలెక్ట్ చేసి కౌంట్ చేయాలి, అంటే ఈ రెండు టాలీ అవ్వాలి. సో ఈ విధమైన జాగ్రత్త కూడా తీసుకోవడం జరిగింది. అయినా కూడా ఇంకా రకరకాల అనుమానాలు ఉన్నాయి. సోర్స్ కోడ్ ఏదైనా వేరేగా రాయొచ్చు కదా అని కూడా కొంతమంది మాట్లాడారు. అందువల్ల ఏంటంటే ఎలక్షన్ కమిషన్ కానీ, భారత్ ఎలక్ట్రానిక్స్ కానీ, ECIL కానీ ఈ కోడ్ అన్నదాన్ని డిక్లేర్ చేయవచ్చు, ఇది మా కోడ్, ఈ కోడ్ మేము ఫాలో అవుతున్నాం. ఇప్పుడు మీరు కూడా చూడండి, వాట్సాప్ కానీ సిగ్నల్ కానీ వీటిలన్నింటినీ ఏం చేస్తారంటే వాళ్ళ కోడు, ముఖ్యంగా సిగ్నల్ అన్న ఇది తీసుకుంటే అందులో అది ఓపెన్ కోడ్, ఓపెన్ సోర్స్, అంటే మేము ఏం కోడ్ ఫాలో అవుతున్నామని ప్రజలందరికీ తెలుపుతారు. సో అందులో ఏ విధంగా సెక్యూరిటీ ఉందని వాళ్ళు చూసుకోవచ్చు. కాబట్టి అటువంటి కోడ్ కూడా వీళ్ళు డిక్లేర్ చేయొచ్చు, ఎందుకంటే ఎక్స్పర్ట్స్ చాలామంది ఉంటారు, ఈ ప్రోగ్రామింగ్ ఎక్స్పర్ట్స్, వీళ్ళందరూ కూడా ఈ అనుమానాలు ఏవైతే ఉన్నాయో అనుమానాలను తీర్చాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్. కాబట్టి నా ఉద్దేశంలో జనరల్గా ఈవీఎంస్ అన్నవి ట్యాంపర్ చేయడానికి సాధ్యం కాదు, కానీ ఈ అనుమానాలు ఏవైతే రేకెత్తుతున్నాయో వాటి గురించి కంప్లీట్గా 100% ఈ విధంగా సోర్స్ కోడ్ కనుక డిక్లేర్ చేయగలిగితే ఇక ఈ అనుమానాలకు తావు ఉండదని నేను అనుకుంటాను. సార్, సోర్స్ కోడ్ ఒకవేళ డిక్లేర్ చేశారనుకోండి, అది నెక్స్ట్ ఎలక్షన్కో లేకపోతే ఇంకో విధంగా మిస్లీడ్ అయ్యే అవకాశం, లేకపోతే ఏదైనా చీటింగ్ చేసే ఆస్కారం. అంటే నేను అంటున్నాను, ప్రతి ఎలక్షన్ ముందు ఈ సోర్స్ కోడ్ డిక్లేర్ చేయాలంటున్నాను.
ప్రతి ఎలక్షన్ ఎలక్షన్ ముందు అంటారా, ఎలక్షన్ జరిగిన తర్వాత అంటారా? ముందే, ఎందుకంటే సోర్స్ కోడ్ నా చిప్ ఏదైతే ఉంటుందో ఆ చిప్ నాకు కంట్రోలింగ్ యూనిట్లో ఉంటుంది. సో ఆ చిప్ ఏ విధంగా సిగ్నల్ తీసుకుంటున్నది అనేది సోర్స్ కోడ్ తెలిసిపోతే ఏమవుతుంటే అందులో ట్యాంపరింగ్ చేయొచ్చా అన్న అనుమానాలు ఏవైతుంటే వీగిపోతాయి. చేసే అవకాశం ఉంది, ఉండొచ్చు కదండి సైబర్ నేరగాళ్ళు ఇలాంటి వాళ్ళు. అది ఎప్పుడవుతుందంటే, సైబర్ నేరగాళ్ళు ఎప్పుడవుతారంటే, ఇప్పుడు చూడండి మీరు చిన్న నోకియా 1000 రూపాయల ఫోన్ కొనుక్కోండి, అది ఎవడో హ్యాక్ చేయలేడు, ఎందుకంటే అది ఇంటర్నెట్ కనెక్టెడ్ కాదు. ఎప్పుడైతే మీ ఫోన్ ఇంటర్నెట్ ఉంటుందో, మీ స్మార్ట్ ఫోన్లు ఇప్పుడు ఆండ్రాయిడ్ కావచ్చు లేకుంటే iOS అంటే యాపిల్ ఫోన్ కావచ్చు, ఎప్పుడైతే దీంట్లో మీరు ఇంటర్నెట్ తెచ్చారో అప్పుడు దాని నుంచి లోపలికి ప్రవేశించడానికి అవకాశం ఇస్తున్నారు. కానీ ఈ ఎలక్ట్రానిక్ ఓషన్ ఈవీఎం అన్నది అది దీనికి కనెక్టెడ్ ఉండదు. కనెక్టెడ్ కాదండి, కనెక్టెడ్ కాదు, ఇట్స్ ఎ స్టాండ్ అలోన్ మెషిన్. ఓకే, మీ నోకియా 1000 రూపీస్ లాగా అందులో ఓన్లీ ఉన్నది ఒకటి ఈ చిప్. ఎప్పుడైతే మనం బ్యాలెటింగ్ యూనిట్ మీద నొక్కుతామో, మనం తీసుకున్న దాన్ని వివిప్యాట్కు ట్రాన్స్ఫర్ చేసి అక్కడి నుంచి కంట్రోల్ యూనిట్కి వెళ్ళేలాగా ఈ చిప్ చేస్తుంది. సో ఈ చిప్ కోడ్ అన్నది ఇంపార్టెంట్. కాబట్టి ఆ చిప్ కోడ్ నెక్స్ట్ ఎలక్షన్ నుంచి డిక్లేర్ చేయొచ్చు. ఈ సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్స్ కానీ ప్రోగ్రామింగ్ ఎక్స్పర్ట్స్ కానీ ఆ చిప్ కోడ్ని వెరిఫై చేయొచ్చు ఎక్కడైనా ట్యాంపరింగ్ జరుగుతుందా. ఎందుకంటే ఎన్నికలు ఎప్పుడు కూడా వితౌట్ ఎనీ డౌట్ జరగాలి అన్నది మనం అనుకుంటాం. కాబట్టి నా ఉద్దేశం ఈవీఎంస్ అన్నవి ట్యాంపర్ చేయలేరన్నది నా ఉద్దేశం. సార్, ఈవీఎంలు మన దేశంలో మాత్రమే అంటే ఎలక్షన్స్లో ఉపయోగిస్తున్నారా, ప్రపంచ దేశాల్లో ఎక్కువ మంది ఉపయోగించలేదు? ప్రపంచ దేశాల్లో చాలా దేశాల్లో మెజారిటీ దేశాల్లో ఉపయోగించట్లేదు. ఎందుకంటే ముఖ్యంగా జనాభా ఒకటి తీసుకోండి, మన దగ్గర ఉన్న జనాభా ఇప్పుడు 145 కోట్ల మంది ఉన్నాం, అందులో సుమారుగా 90-92 కోట్ల ఓటర్లు. సో ఇంతకుముందు బ్యాలెట్ సిస్టమ్ పెట్టేవాడు, దానికి 2-3 రోజులు ఆ కౌంటింగు ఇవన్నీ కూడా అయ్యేది. కాబట్టి ఇప్పుడు ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చాం త్వరగా ముగించడానికి అన్న ఉద్దేశంతో తీసుకొచ్చాం. ఇప్పటికీ చాలామంది డిమాండ్ ఉంది మళ్ళీ బ్యాలెట్ పేపర్కే వెళ్ళిపోదాం మనము. బ్యాలెట్ పేపర్లో కూడా ఇప్పటిలాగా 30-35 మంది నిలబడుతుంటే వాటిలన్నిటి కూడా పెద్ద బ్యాలెట్ షీట్ న్యూస్ పేపర్ సైజులో అవుతుంది. వాటిలన్నింటినీ ఫోల్డ్ చేయడం మళ్ళీ వేయడం ఇవన్నీ కూడా చాలా పెద్ద కౌంటింగ్ ముందు వాటిని తీయాలి, చూడాలి, బండల్స్ చేయాలి, మిక్స్ చేయాలి, ఇవన్నీ కూడా ఎన్ని రోజులు పట్టేది మేము కొన్ని ఎన్నికలకు చూసాం. అందులో 3-4 రోజులు కౌంటింగ్ జరుగుతూనే ఉండే. ఇప్పుడు ఏమైంది, ఎలక్షన్స్ మొదలవుతే సాయంత్రానికి మధ్యాహ్నానికి అంతా కూడా తెలిసిపోతున్నాయి రిజల్ట్స్. కానీ దీంట్లో ఏంటంటే ఎక్కడ అనుమానాలు లేకుండా తీసుకురావాల్సిన బాధ్యత అటు ప్రభుత్వానికి, ఇటు ఎలక్షన్ కమిషన్ కూడా ఉంది. సార్, ఇప్పటివరకు రిజిస్టర్ అయిన కేసెస్ కానీ లేకపోతే ఏదైనా విషయాల్లోని అంటే ఈవీఎంలు వేరే దేశాల్లో ఎక్కడైనా ట్యాంపరింగ్ అయినట్టు ఇట్లాంటి అంటే ఏమైనా జరిగిన సంఘటనలు ఏమైనా ఉన్నాయండి? ఎక్కడ నేను చూసినంత మటుకు ఈ ట్యాంపరింగ్ విషయాలు ఎక్కడ నేను గమనించగలిగిన అనుమానాలే ఉన్నాయి. అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు చాలా. ఎందుకంటే ఎప్పుడైతే ఎలక్ట్రానిక్ మెషిన్ ఉందో, ఎప్పుడైతే ఒక చిప్ ఉందో, ఎప్పుడైతే ఒక కోడింగ్ లాంగ్వేజ్ ఉందో, ఆ కోడింగ్ని పర్టికులర్ వ్యక్తులు ఏర్పాటు చేస్తారని వస్తుందో, ఏ సంస్థలు అయితే తయారు చేస్తున్నారో ఆ సంస్థల్లో ఉన్నవాళ్ళు ఎవరు, వీటన్నిటి మీద అనేక అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు. కానీ కాంక్రీట్గా ఎవరు ఏమీ ప్రూవ్ చేయలేదు ఇప్పటివరకు. ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు ఈవీఎంస్ వల్లే ఓడిపోయామన్నది ఇంకొక కొత్తగా ఈ మధ్య మాట్లాడుతున్నాం. సో కూటమి గెలవడానికి ఈవీఎంలు కారణం కాదు, ప్రజలే కారణం అని మీరు అంటారు, అంతే కదండి? అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. ఓకే, మీరు ప్రూవ్ చేస్తే తప్పు. ఆ మధ్య ఒక పర్సన్ ఎవరో ఒక ఆయన అప్పట్లో ఒక ఈవీఎం ఎక్కడి నుంచో తీసుకుని వెళ్ళి ఇది ట్యాంపరింగ్ చేయొచ్చని ఏదో డిమాన్స్ట్రేట్ చేసినట్టు కొన్ని వార్తలు రావడం, అతన్ని అరెస్ట్ చేయడం, అతని మీద కేసు పెట్టడం కూడా జరిగింది. దానికోసం మీకు ఏమైనా ఐడియా ఉందా సార్, గుర్తుందా సార్? చదివాను కానీ, బట్ అదేంటంటే అఫీషియల్గా మీరు ఏదైనా చేయాలంటే బీఈఎల్ కానీ ఈసీఎల్ కానీ తయారు చేసిన ఈవీఎం తీసుకుని దాని మీద డెమాన్స్ట్రేట్ చేయాలి. ఈవెన్ ఇప్పుడు ఈ సంస్థలు కూడా ఓపెన్గా ఛాలెంజ్ ఇవ్వచ్చు, ఎస్ మేము మా మెషిన్ ఇస్తాము, మా చిప్ ఇస్తాము, ఎవరైనా ప్రూవ్ చేయండి అని. అప్పుడు ఏంటంటే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో ఆ విధంగా కూడా చేయొచ్చు. అంటే ఇంకా కూడా ఎవరికైనా డౌట్లు ఉంటే ఆ విధంగా డౌట్లను నిరసన చేయడానికి, ఎస్ ఇది మా ఈవీఎం, ఇది మా కంట్రోల్ యూనిట్, ఇది వివిప్యాట్, రండి చేయండి, మీరు ప్రూవ్ చేయండి అని కూడా ఓపెన్ ఛాలెంజ్ ఇవ్వచ్చు. సార్, చూసాము చంద్రబాబు నాయుడు గారు రేపు ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సో అంటే దాని మీద మీ ఆలోచన ఎలా ఉంది, అంటే మీ అంటే అభిప్రాయం ఏంటి సార్? వీళ్ళు ఏ విధంగా ఈ మంత్రిత్వ శాఖలు ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నారన్న దాని మీద ఉంటుంది. యాక్చువల్గా డిప్యూటీ సీఎం అన్నది కొన్ని చోట్ల ఉంటుంది, చాలా రాష్ట్రాల్లో లేదు. రాజ్యాంగబద్ధంగా లేదని అంటారు, నిజమేనా సార్? రాజ్యాంగబద్ధంగా ఉన్నది ముఖ్యమంత్రి, మంత్రులు.
ఓకే. సో ఇప్పుడు చూసుకున్నా గత ప్రభుత్వం 5 డిప్యూటీ సీఎంలు, తర్వాత మనం కేంద్రంలో చూసినా కూడా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కూడా ఉండేవారు, ఎల్కే అద్వానీ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా అప్పుడు ఉన్నారు. కాబట్టి ఈ విధమైన పోస్ట్. సో అందులో ఏంటంటే మంత్రికున్న తర్వాత ఏంటంటే డిప్యూటీ సీఎం, దానితో పాటు కొన్ని మంత్రిత్వ శాఖలు కూడా ఉంటాయి. ఓకే, అంటే వారికి ఏ మంత్రిత్వ శాఖలు కేటాయిస్తారు, అసలు ఫైనల్గా వీరిద్దరి మధ్య ఏం చర్చ జరిగింది, తర్వాత ఏ విధంగా మంత్రిత్వ శాఖలు ఎవరికి అన్ని డివైడ్ చేసుకోబోతున్నారు, ఇవన్నీ కూడా రేపు ప్రమాణ స్వీకారం తర్వాత వారు అనౌన్స్ చేస్తారు. ఏంటంటే సోషల్ మీడియాలో ఇవే స్పెక్యులేషన్ రకరకాలుగా తిరుగుతున్నాయి, కాబట్టి ఒక రోజు ఆగితే తెలుస్తుంది మొత్తం మీద ఏ విధంగా మంత్రిత్వ శాఖలు ఎవరు ఏ మంత్రిత్వ శాఖ తీసుకోబోతున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉంటున్నారా లేకుంటే ఏదైనా మంత్రిత్వ శాఖ స్వీకరిస్తారా, ఇవన్నీ కూడా ఫైనల్గా లిస్ట్ అనౌన్స్ చేసిన తర్వాతనే తెలుస్తుంది. అంటే ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా మంత్రిత్వ శాఖలు స్వీకరించే అవకాశం ఉందా సార్? ఉంది, ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక పోర్ట్ఫోలియో ఇవ్వాలి కదా, ఏదో ఒక శాఖని కేటాయించాలి లేకపోతే కొన్ని శాఖలు. ముఖ్యమంత్రి తీసుకున్నా కూడా సర్వసాధారణ పరి, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ తీసుకున్న నరేంద్ర మోడీ గారు సర్వసాధారణ పాలన, అటామిక్ ఎనర్జీ ఇలాంటివి, ఇంకా మిగతా ఎవరి దగ్గర లేని శాఖలన్నీ కూడా ముఖ్యమంత్రి దగ్గర ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి శాఖ ఉంటుంది. నేను ప్రధానమంత్రి అన్ని విషయాలు నా దగ్గర ఉంటాయన్నది కాదు, ప్రధానమంత్రి కూడా కొన్ని విషయాలు ఉంటాయి, ఆయన హీఈస్ ద టీమ్ కెప్టెన్. అలాగా సార్ జనరల్గా మన రాష్ట్రానికి వచ్చినప్పటికి ఎంతమంది ముఖ్యమంత్రులను మీరు పరిశీలించారు కాబట్టి అడుగుతున్నాను, వాళ్ళు ముఖ్యంగా ఎలాంటి శాఖలు వాళ్ళ దగ్గర ఉంచుకుంటారండి ముఖ్యమంత్రి గారు? జనరల్గా ఏంటంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ అంటే సర్వసాధారణ పరిపాలన, ఆ తర్వాత కొంతమంది హోమ్ వాళ్ళ దగ్గరే పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఫైనాన్స్ వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు, ఆర్థిక శాఖ వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు, తర్వాత వచ్చేసి కొంతమంది సినిమాటోగ్రఫీ ఇలాంటివి రకరకాలుగా ఉంచుకుంటారు. అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ జీఏడి అంటాం మనం, జీఏడి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్, ఇవి వాళ్ళ దగ్గర ఉంచుకుంటూ ఉంటారు. సో ఆ విధంగా ఇప్పుడు చూడాలి, ఒక్కొక్కరికి కొంతమంది అనుకుంటారు హోమ్ డిపార్ట్మెంట్ మన దగ్గర పెట్టుకుందాం, అంటే పోలీసు యంత్రాంగం ఇవన్నీ కూడా మన దగ్గర ఉంటాయి. కొంతమందికి మేబీ వ్యవసాయం ఇష్టం ఉండొచ్చు కాబట్టి అగ్రికల్చర్ మా దగ్గర పెట్టుకుంటాము అని అంటుంటారు. సో ఆ విధంగా ఇప్పుడు ఇట్ డిపెండ్స్ ఆన్ ది సీఎం, ఏ విధమైన విషయాలు వాళ్ళ దగ్గర పెట్టుకుందామని అనుకుంటున్నారు, ఏ విధమైన విషయాలు మిగతా వాళ్ళకి ఇద్దామనుకుంటున్నారు అనే దాని మీద ఆధారపడింది. బట్ సర్వసాధారణ పరిపాలన అన్నది జనరల్ అడ్మినిస్ట్రేషన్ అన్నది ముఖ్యమంత్రి దగ్గర జనరల్గా ఉంటుంది, ఆ తర్వాత మిగతా శాఖలు కూడా ఎవరి దగ్గర లేని శాఖలు ఏవైనా ఉంటే అవి కూడా ఆ విషయాలన్నీ కూడా వీరు డిస్కస్ చేస్తారు.